ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం మండలం పెట్రాల గ్రామం తోకల నాగలక్ష్మణరావు ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై ఆ కుటుంబం నిరాశ్రయులయ్యారని తెలుసుకున్న కొయ్యలగూడ గ్రామానికి చెందిన లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ మల్లిపూడి దేవ సహాయం గురువారం 25 కేజీల బియ్యం, 11 రకాల కూరగాయలు, 11 రకాల కిరాణా వంట సామాన్లు, 2 దుప్పట్లు, 10,000 నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఎస్ఎం అనే ఈ సంస్థ గత కొన్నేళ్లుగా ఇలాంటి సమస్యలు బాటిల్లుతున్నప్పుడు స్వయంగా వారి దగ్గరకు వెళ్లి ఇలాంటి సహాయక చర్యలు అందించడం జరుగుతుందని, నిర్భాగ్యులకు నిరాశ్రయులకు ఎల్ఎస్ఎం సంస్థ అండగా నిలుస్తుందని అన్నారు. వేలేరుపాడు మండలంలో కన్నెగొట్ట గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 27 కుటుంబాలు నిరాశ్రయులు కాగా వారికి సుమారు 4 లక్షల రూపాయల వ్యయంతో సహాయం అందజేశామన్నారు. గత కరోనా వరదల సమయంలో పోలవరం మండలంలో పలు ఏజెన్సీ గ్రామాల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి సేవలు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ డైరెక్టర్ దేవ సహాయం, సంస్థ ట్రెజరర్ ప్రేమ దేవ సహాయం, డాక్టర్ ఏ డేవిడ్ రాజు సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మరి వీరికి ఈ విధమైన ఉపశమన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ తీసుకురావడానికి మరి డేవిడ్ రాజు గారు ఇంకా తదితరులు ఇక్కడ సహాయం చేశారు. మరి లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీస్ తరఫున మరి కుటుంబానికి మా యొక్క విచారణ కూడా తెలియజేస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.